చార్లెస్ ఫిన్ని అమెరికాలో న్యూయార్క్ పట్టణం గుండా బయల్ ప్రా ప్రయాణం చేస్తున్నాడు రైల్లో ప్రయాణం చేస్తున్నాడు న్యూయార్క్ పట్టణంలో ఒక మద్యపు శాల అంటే వైన్ షాపో బార్ షాపో కళ్ళు కాంపౌండ్ ఏదో ఆ మద్యపు శాలలో ఉన్న వాళ్ళందరూ ఈయన కూర్చున్న భోగి ఆ ఊరు దగ్గరికి రాగానే ఇందులో ఉన్న వాళ్ళందరూ త్రాగడానికి వచ్చిన వాళ్ళందరూ మోకాళ్ళ మీద పడి రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తూ పశ్చాత్తాపడి ప్రభువా మమ్మల్ని రక్షించు అని కేకలేయడం మొదలుపెట్టారు ఈయన ఏం చేయలేదు ట్రైన్ ఎంతసేపు ఉంటుందండి ఒక విలేజ్ పాయింట్లో రెండు సెకండ్లు కూడా ఉంటుంది అది వెళ్ళిపోతూనే ఉంటుంది ట్రైన్ ఈయన కూర్చున్న భోగి ఆ ఊరు దగ్గరికి వచ్చినప్పుడు అందులో ఉన్న మద్యపశాలలో ఉన్న పురుషులందరూ ఏడవటం మొదలుపెట్టి మోకాళ్ళ మీద పడి ప్రభువా యేసయ్యా కాపాడు రక్షించు క్షమించని ఏడవటం మొదలుపెట్టారు ఎలా సాధ్యం చార్లెస్ ఫిన్ని అందుకే ఆయనకి అగ్ని జ్వాల అని టైటిల్ ఇచ్చారు అగ్ని జ్వాల ఎవ్వరికి చెప్పలేదు చాలామంది అడిగారు ఏమిటి రహస్యం ఏంటి అంటే ఆయన ఎవ్వరికి చెప్పేవాడు కాదు సీక్రెట్గా ఒక టీవీ విలేకరి అంటే పత్రికా విలేఖరి ఆయన ఏం చేస్తాడు అని చూడ్డానికి ఆయన ఇంటి దగ్గరికి వచ్చాడు సైలెంట్గా సీక్రెట్గా రహస్యంగా ఆయనను చూస్తున్నాడు ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా లోపల గంటల తరబడి మోకళ్ళ మీద ప్రార్థన చేస్తున్నాడు ఇదే రహస్యాన్ని ఆయన వెళ్ళి రాసుకున్నాడు వీలేక అత్యున్నతమైన శక్తి మనలోకి ఎలా వస్తుంది గంటల తరబడి ప్రార్థనలో గడపడం ద్వారా దేవుడు పోయిన వారని చెప్పాం మీకు గుర్తుందా దేవుడు పక్షపాతి కాదు హీస్ నాట్ ఎ రెస్పెక్టర్ ఆఫ్ పర్సన్ ఆశ ఉన్న ప్రతి వ్యక్తి ప్రాణమును ఏం చేస్తాడు తృప్తిపరుస్తాడు ఆశగల ప్రతి ప్రాణమును తృప్తిపరుస్తాడు ఆశ ఉంటేనే ప్రేరణ పనిచేస్తుంది ఉజ్జీవం కొరకైన ఆసక్తి నీకు లేకపోతే ప్రార్థన చేయడం అసాధ్యం అని కూడా చెప్పేపోయిన వారం ఈ వారం ప్రార్థన సాధించేది ఏంటంటే మనలో గొప్ప శక్తిని తీసుకురాగలుగుతుంది ప్రార్థన మనలో శక్తిని నింపుతుంది